హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మన తిరుపతికి వెళ్ళినప్పుడు కట్టుకున్న పట్టు చీరలు, అలాగే అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కట్టుకున్న పట్టు శారీ అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంట్లోనే వాష్ చేసుకుందామనేసి తీశాను. టోటల్గా ఈ శారీస్ వచ్చేసి 30,000 రూపాయల పైనే పడ్డాయండి. అలా 30,000 రూపాయల పైన పడ్డ పట్టు శారీస్ని ఇంట్లోనే ఈజీగా కేవలం 30 రూపాయలతో మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. అదే మనం డ్రై క్లీన్కి ఇచ్చామనుకోండి, ఒక్కొక్క శారీకి వచ్చేసి 200 నుంచి 300 అలా తీసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు కెమికల్స్ యూజ్ చేస్తారు. అలా కెమికల్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఒక్కొక్కసారి శారీస్ అనేది డ్యామేజ్ వస్తుంటాయి. తర్వాత అంచులు కూడా కొంచెం ముడత వస్తాయి. తర్వాత షైనింగ్ తగ్గుతూ ఉంటాయి కదా, అలా ఎలాంటి కెమికల్స్ మనం యూజ్ చేయకుండా శారీస్ ఫుల్ షైనింగ్తో ఉంటాయి, లైఫ్ వచ్చేటట్టుగా ఈజీగా మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. 4 చీరలకు కేవలం 30 రూపాయలతో వాషింగ్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉందండి, ప్యూర్ పట్టు శారీస్ని ఇంట్లోనే డ్రై వాష్ ఎలా చేసుకోవాలనేసి. ఆ వీడియోలో అయితే మాత్రం నేను షాంపూ యూజ్ చేశాను. ఈ వీడియోలో అయితే మాత్రం ఎలాంటి షాంపూ కానీ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఈజీగా సింపుల్గా మనం వాష్ చేసుకోవచ్చు. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఈ శారీ వచ్చేసి నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకున్న చీర అండి. ఇది ప్యూర్ కుప్పడం పట్టు శారీ. దీని కాస్ట్ వచ్చేసి 12,000 రూపాయలండి. ప్యూర్ కుప్పడం పట్టు అండి. ఈ శారీ తీసుకొని కూడా 3 ఇయర్స్ పైన అయింది. నేను చౌడేశ్వరి సిల్క్స్లో తీసుకున్నాను. ఈ శారీ పైన టీ మరకలు పడ్డాయి అనమాట. అలా టీ మరకలు పడ్డట్టు కానీ లేకుంటే ఏమైనా స్ట్రెయిన్స్ ఉండేట్టు కానీ మనం డ్రై వాష్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అది ఇది డార్క్ కలర్ కనుకండి. ఏదైనా లైట్ కలర్ శారీస్ మీద ఏమైనా స్ట్రెయిన్స్ పడ్డప్పుడు మీరు డ్రై వాష్కి ఇవ్వడమే బెస్ట్ అని నేను ప్రిఫర్ చేస్తాను. ఇదైతే డార్క్ కలర్ కదండి, అంత కనపరాదు. కానీ టీ స్ట్రెయిన్స్ అన్నీ పూర్తిగా వదిలిపోతాయి. ఎక్కువ కెమికల్స్ అందు ఏమీ ఉండవన్నమాట. మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్రతిసారి మనము డ్రై వాష్కి ఇవ్వాలంటే ఇవ్వలేము, బడ్జెట్ కూడా కొంచెం భయపడుతూ ఉంటాము. పైగా డ్యామేజ్ వస్తాయనేసి కొంచెం ఎక్కువగా భయపడుతూ ఉంటాం కదా. ఇంత వేలు పెట్టుకున్న చీరల్ని మనము 100 పెట్టేసి డ్రై వాష్కి ఇచ్చినా కూడా వాళ్ళు ఎలా ఇస్త్రీ చేస్తారో, వాళ్ళు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారో, చీర అంచులు ఎలా వస్తాయో అనేది కొంచెం భయంగా ఉంటుంది కదా. అలా ఎలాంటి ఫిక్కర్ లేకుండా హ్యాపీగా మన చేత్తో మనము వాష్ చేసుకున్నాం అనుకోండి, చీరలు లైఫ్ లాంగ్ వస్తాయి. మనకు నమ్మకంగా ఉంటుంది, ఏమి డ్యామేజ్ అవ్వలేదు అనిపిస్తుంది. అంతే కదా, ఇదిగోండి ఇక్కడే చూడండి టీ మార్కులన్నీ కనిపిస్తున్నాయి కదండి. నాకు టైం లేదండి, నేను కనీసము వెట్ క్లాత్ కూడా ఏం తుడవలేదన్నమాట, అలాగే పెట్టేశాను. అక్కడక్కడ టీ స్ట్రెయిన్స్ అలాగే ఉన్నాయి. ఇది డార్క్ బ్లూ కలర్ మీద ఇలా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది, టెంపుల్ బార్డర్. ఇదిగోండి ఇలా చూడండి, అక్కడక్కడ టీ స్ట్రెయిన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈజీగా ఫటాఫట్గా వాష్ చేసుకోవచ్చండి. ఒక 1 అవర్ మనము శ్రమ పడ్డామనుకోండి, హ్యాపీగా 4 to 6 శారీస్ వరకు మనం వాష్ చేసుకోగలుగుతాం. చూడండి, ప్యూర్ సిల్క్ శారీ అండి. ఇది మాత్రము నార్మల్ సిల్క్ శారీ కదనమాట, ప్యూర్ సిల్క్ శారీ. ఇక్కడ అంతా మీకు కనిపిస్తున్నాయో లేదో టీ స్ట్రెయిన్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి. చూడండి, తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకున్నాక అసలు ఇది కొంచెం కూడా వాష్ చేయడానికి కూడా వీలు కాలేదు, అలాగే పెట్టేశాను. ఈ ఎలాంటి మరకలు ఉన్నా పూర్తిగా వదిలిపోతాయి. మీకు అదే చెప్తున్నాను, కొంచెం వాయిస్ మాట్లాడినా కూడా నాకు బయట వాయిసెస్ ఎక్కువగా నాయిసెస్ ఎక్కువగా వినిపించాయి కనుక నేను మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఇంకా ముందుగానే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేశాను, అవి ఆరిపోయాయి అనమాట. ముందు రోజు నైటే వేశాను. మాకు కొంచెము మున్సిపాలిటీ వాటర్ కొంచెం లేట్గా వస్తున్నాయండి, నైట్ 12 o'clock 1 o'clock అలా వస్తున్నాయన్నమాట. తిరుపతికి వెళ్ళే ముందుగానే బెడ్షీట్లు అలాగే సోఫా కవర్లు అన్నీ నీట్గా తీసి పెట్టేసి వేరేవి చేంజ్ చేసి పెట్టాను. ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేశాను నిన్న నైటే, ఇవన్నీ బాగా ఆరిపోయాయి. ఇంకా కొన్ని కర్టన్స్ ఉన్నాయండి, కర్టన్స్ వేయాలి. ఈ కర్టన్స్ వేసాక నేను చీరలన్నీ వాషింగ్ చేసుకున్నాను అనుకోండి, ఇవి ఆరిపోతాయి కదా అనేసి. వైట్ కర్టన్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేస్తాను. మీ అందరికీ తెలుసు కదండి, నేను ఫస్ట్ నుంచి కూడా వీడియోస్ ఎప్పుడన్నా వాషింగ్ మిషన్ దగ్గర వీడియో షేర్ చేసినప్పుడల్లా చూపిస్తూ ఉంటాను. హైడ్ ఎక్సెల్ ఆల్మోస్ట్గా అయిపోవడానికి వచ్చిందండి. 5 లీటర్స్ బాటిల్ వస్తుంది, 650 రూపీస్ అండి. అమెజాన్లో ఉంది, వీళ్ళ వెబ్సైట్ కూడా ఉందంటండి. దాంట్లో అయితే ఇంకొంచెం రేట్ తక్కువ పడుతుందంట. మీరు తప్పకుండా తెప్పించుకొని ఒకసారి ట్రై చేయండి. నాకైతే బెస్ట్ అండ్ బెస్ట్ అనిపిస్తుందండి. ఇలా వైట్ క్లాత్స్ కానీ బెడ్షీట్స్ కానీ నేను ప్రతి ఒక్క ఆఖరికి ఫుట్ మ్యాట్స్ కూడా నేను వీటితోనే నేను క్లీన్ చేస్తాను. ఫుల్ షైనింగ్ వస్తాయి, మంచి సువాసనతో ఉంటాయి. ఏ ఫ్యాబ్రిక్ అయినా పర్లేదన్నమాట. ఇలా వాషింగ్ మిషన్లో అని కాకుండా మనము హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. మనం బయటకు తీసుకునే లిక్విడ్ డిటర్జెంట్ ఒక్కొక్కటి వచ్చేసి చిన్నపాటి సైజులోటివి మనకు 500, 600 అలా వస్తాయి కదండి. టోటల్గా 5 లీటర్స్ క్యాన్ వచ్చేసి 650 రూపీస్ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. నాకైతే ఆరామ్గా 2-3 మంత్స్ వస్తుంది, ఆల్మోస్ట్గా అయిపోవడానికి వచ్చింది. నేను ఎక్స్ట్రాది కూడా ఆర్డర్ పెట్టాను. మామూలుగా అయితే నేను క్యాన్లోంచి ఉంచుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా అనేసి బాటిల్లో వేసి పెట్టుకుంటాను. కోతులు తీసుకుపోయాయండి, 2 బాటిల్స్ కోతులు తీసుకుపోయాయి. ఎక్కడ వేసాయో కూడా తెలియదు, అసలు కనపరాలేదనమాట. అందుకనేసి ఇంకా క్యాన్ ఎలాగో అయిపోయి వచ్చింది కదా అని అలాగే పెట్టేశాను.
ఇంకా 2 బ్యాచెస్ లెక్క వేస్తున్నానండి, అన్నీ పట్టలేదన్నమాట. ఇందులో మనం ఎలాంటి కంఫర్ట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి, మంచి ఫ్రేగ్రెన్స్తో వస్తుంది, మంచి సువాసనతో ఉంటాయి అన్నమాట క్లాత్స్. సపరేట్గా అది మనము కంఫర్ట్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు కనుక బడ్జెట్ ఫ్రెండ్లీ, ఆ డబ్బులు కూడా మిగిలిపోతాయి కదా. నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసి హ్యాపీగా తెప్పించుకొని యూజ్ చేసి రిజల్ట్స్ అనేది నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి ఎలా వచ్చాయని. కోతులు తీసుకుపోయాయనే విషయమే చెప్తున్నానండి. బాటిల్స్ ఇంకా తగినంత మనం వేసే క్లాత్ బట్టేసి క్వాంటిటీ బట్టని యాడ్ చేసుకోవచ్చు అనమాట. లిక్విడ్ నేను కంఫర్ట్ కూడా యూజ్ చేయట్లేదు, యాడ్ చేయలేదు. ఏ ఫ్యాబ్రిక్ అయినా ఓకేనండి, వైట్ క్లాత్స్ కానీ లేకుంటే కాటన్ క్లాత్స్ కానీ లేకుంటే బెడ్షీట్స్ కానీ ఏవైనా కానీ నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇంకా నేను వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశాను, 1:30 మినిట్స్ వచ్చాయనమాట, డివెట్ మోడ్లో పెట్టాను. అంత లోపల నేను శారీస్ అనేది క్లీన్ చేసుకుంటాను. ఇంకా చూడండి మళ్ళీ ఒకసారి హైడ్ ఎక్సెల్ గురించి చెప్తున్నాను, సూపర్ సూపర్గా క్లీనింగ్ అవుతాయి. నాకైతే బెస్ట్ అనిపించింది, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఈ క్లాత్స్ అనేది. కానీ బెడ్షీట్స్ నేను సోఫా కవర్స్ అన్నీ దీంతోనే వాష్ చేసుకున్నాను. నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇదే అనమాట. నేను గత ఇది 4వ క్యాన్ అండి, దాదాపు 1 సంవత్సరం అవుతుంది అది యూజ్ చేయబట్టి నాకు చాలా నచ్చింది, మీకు కూడా యూజ్ అవుతుందనేసి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా తర్వాత అవన్నీ ఇదిగోండి, ఇక్కడ ఆర్ఎస్ నెట్వన్నీ బాగా ఆరిపోయాయి అనమాట, నిన్న నైట్ ఆరేసాను కదా. ఒకటేసారి తీసే ముందుగానే మనం ఇలా మడత పెట్టామనుకోండి, మనము బెడ్ పైన పరిచినప్పుడు కూడా నీట్గా ఉంటాయి అనమాట. ఇంకా మిగతా బెడ్షీట్లు అలాగే సోఫా కవర్లు కూడా నీట్గా మడత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా చీరల దగ్గరకు వచ్చానండి, ఇక్కడ 4 బకెట్లలో వాటర్ తీసుకున్నాను, ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బకెట్ లెక్క. ఇంకా మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా నీట్గా ఇంట్లోనే వాష్ చేసుకోవాలి. ప్యూర్ పట్టు శారీస్ కానీ లేకుంటే నార్మల్ పట్టు శారీస్ కానీ షైనింగ్ తగ్గకుండా లైఫ్ రావాలి అంటే మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ కుంకుడుకాయలు అనేది ముందు రోజు నైటే నానబెట్టుకోండి. ఒక గుప్పెడమైన నానబెట్టానండి కుంకుడుకాయలు, అప్రాక్సిమేట్గా 100 గ్రామ్స్ ఉంటాయన్నమాట, 100 గ్రామ్స్ వచ్చేసి 17 రూపీస్ అలా ఉంటాయండి కుంకుడుకాయలు. కుంకుడుకాయలు మనం ఇన్స్టెంట్గా మనం రసం కావాలి అనుకునేసి మీరు ఉడకబెట్టొద్దండి, అలా ఉడకబెడితే కనుక షైనింగ్ అనేవి రావన్నమాట శారీస్. ముందు రోజు నైటే నానబెట్టేసి ఇలా బాగా మెత్తగా అయ్యేటట్టుగా స్మాష్ చేసుకున్నాం అనుకోండి, ముందు సీడ్స్ గింజలు తీసేసుకునేసి కొంచెం నల్లగొట్టేసి గింజలు తీసేసుకునేసి నానబెట్టుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసేసి కుంకుడుకాయలో ఉన్న రసం అంతా వాటర్లోకి కలిసిపోయేటట్టుగా 1-2 సార్లు నీళ్లు కలుపుకునేసి మిక్స్ చేస్తూ పిప్పినంతా పక్క తీసేసుకోవాలండి. ఇదంతా జంజాటకం అవసరం లేదనుకుంటే మాత్రం మీరు మీరా షాంపూ ఉంటుంది లేకుంటే కనుక నార్మల్గా వెరైటీ ఉంటాయి కదా కుంకుడుకాయ షాంపులు, అవైనా యూజ్ చేయొచ్చు. కానీ కెమికల్స్ అస్సలు వద్దు, ఇంట్లోనే నీట్గా వాష్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా కుంకుడుకాయలు నానబెట్టేసేసి మీరు వాష్ చేసుకోండి, సూపర్ షైనింగ్గా వస్తాయండి శారీస్. అయితే మాత్రము అసలు మనము డ్రై క్లీనింగ్కి ఇచ్చినా కూడా అంత షైనింగ్గా ఉండవన్నమాట, సూపర్ అంటే సూపర్ షైనింగ్గా వస్తాయి. కానీ కొంచెం శ్రమ పడాలి అంతే, వేలు పెట్టుకున్నాక శారీస్కి కొంచెం ఉన్నా మనం శ్రమ పడాలి కదండి. అది మన చేతితో మనం వాష్ చేసుకున్నాం అనుకోండి సూపర్ హ్యాపీగా ఉంటుంది మనకు కూడా. ఇదిగోండి 1-2 సార్లు వాటర్ యాడ్ చేసేసి ఇలా స్మాష్ చేశాను, పిప్పి అంతా వచ్చేసింది కదా, ఇది మనకు అవసరం ఉండదన్నమాట. ఇది పక్క తీసేస్తాను. కుంకుడుకాయ రసంతో కూడా మనము షాంపూ లెక్క యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకున్నాం అనుకోండి అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. కానీ ఇప్పుడు అందరము కొంచెం బద్ధకం ఎక్కువైంది కదా, ఇంకా వాటర్ అంతా మిక్స్ చేశాను కదా, 1-2 సార్లు ఇలా తిరగొట్టామనుకోండి నీట్గా బాగా నురుగు వస్తుందన్నమాట. మీరు ఉతికే బట్టలను బట్టి అంటే శారీస్ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 జగ్గుమైన యాడ్ చేస్తున్నాను వాటర్లో. 4 చీరలు 4 సపరేట్గా నానబెట్టాలనేసి 4 బకెట్లు తీసుకున్నాను. బకెట్లను చూసి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని మాత్రం ఏమనొద్దండి, డైలీ యూజ్ చేసే బకెట్లు ఎలా ఉంటాయండి చెప్పండి. ఇవి మేము ఇండ్లు కట్టించినప్పుడు తీసుకున్న పెయింటింగ్ బకెట్లు అని చెప్పొచ్చు, ఏమనుకోవద్దండి. బకెట్లను చూసి మాత్రం కామెంట్ చేయొద్దండి. ఒక్కొక్క బకెట్లో 1/2 జగ్గుమైన నేను యాడ్ చేశాను కుంకుడుకాయ రసము, ఇంకా మిగిలిందండి ఇది సపరేట్ తీసుకుంటాను. ఇది పక్కన పెట్టేసుకునేసి ముందు శారీస్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకునే ముందుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, ప్రతి ఒక్క బకెట్లో కనీసం 2 స్పూన్లమైన సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ ఎందుకు యాడ్ చేయాలి అంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం షైనింగ్ వస్తాయి శారీస్, అలాగే కొన్ని చీరలు కలర్ ఎక్కువగా పోతూ ఉంటాయి కదా, కలర్ పూర్తిగా పోకుండా ఏముండవు కానీ కలర్ పోవడానికి కూడా కొంచెం తక్కువ పోతాయి అన్నమాట. కలర్ పోయే శారీస్ని కొంచెం తగ్గిస్తుంటాయి, అలాగే కొంచెం శారీస్ అనేది షైనింగ్ వస్తాయి అన్నమాట. మనం ఇంట్లో పట్టు చీరలు ఇలా వాష్ చేసుకునేటప్పుడు తప్పకుండా కొంచెమన్నా సాల్ట్ అనేది మిక్స్ చేసేసి నానబెట్టుకోవాలి. ఇదిగోండి సాల్ట్ వేసాక అన్నిట్లో ఇలా బాగా మిక్స్ చేశాను అనమాట కరిగిపోయేటట్టుగా. ఇప్పుడు శారీస్ అనేది నానబెడుతున్నాను. ఈ శారీ అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కట్టుకున్న చీర అండి, ఇది చూడండి క్రీమ్ కలర్ మీద డార్క్ కలర్ పళ్ళు వచ్చింది. ఇది 7000 అండి, ఉప్పాడ పట్టు శారీ అండి ఇది. ఈ పళ్ళునేమో డార్క్ కలర్ వచ్చింది కదా, ఇది ఏమైనా కలర్ అంటుకుంటుంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అండి
టోటల్గా మొత్తం శారీ అంతా నానబెట్టకుండా ఇలా కొంచెం ముడివేసినట్టుగా ఇది ఒక సైడ్ పక్కన పెట్టేసేయాలన్నమాట. టోటల్గా శారీ అంతా నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ కలర్ ఆ కలర్కి పట్టుకోవడం అలా ఉంటుందన్నమాట. అందుకనేసి పళ్ళుకు ఒక సైడ్కు ముడి వేసేసి అది పక్కన పెట్టేసేసి టోటల్ శారీని అంతా ఇలా నానబెట్టేసేయాలి. చూడండి ఇలా అన్నమాట. పళ్ళును అయితే నానబెట్టకూడదు, ఒక సైడ్ అలాగే పక్క పెట్టేసేయాలి. ఇదిగోండి ఇలా ఎక్కువసేపు నానబెట్టకూడదండి, 3 నిమిషాల పాటు నానబెట్టాలన్నమాట. మనము శారీ బయట తీసేసి వాష్ చేసేటప్పుడు ఆ పళ్ళు నానబెడితే సరిపోతుంది. శారీని మొత్తం అలా నానబెట్టకూడదు. ఈ శారీ చూడండి, ఈ శారీ నేను తిరుపతిలో దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు కట్టుకున్న చీర అనమాట. రెడ్ శారీ, ప్యూర్ పట్టు శారీ అయితే కాదండి, 9000 పడింది. ఆ శారీ అయితే మాత్రం మొత్తం సెల్ఫ్గా ఉంది కానీ నానబెట్టాను. ఇది పర్పుల్ కలర్ శారీ అండి, కాణిపాకంలో కట్టుకున్నాను. ఆ శారీ రేట్ వచ్చేసి 3500. ఇది చూశారు కదండి, ఫస్ట్లో చూపించాను, కుప్పడం పట్టు శారీ అనమాట, 12000 పడింది. దీనికి అక్కడక్కడ టీ మార్కులు పడ్డాయి కదండి, ఎక్కడెక్కడైతే టీ మార్కులు పడ్డాయో అక్కడంతా కొంచెంగా కుంకుడుకాయ రసం అది అంతా చిలకరిస్తూ కొంచెం చేత్తోనే ఇలా వాష్ చేస్తున్నాను. ఎలాంటి బ్రష్ అందు ఏమి యూజ్ చేయకూడదండి, ఓన్లీ హ్యాండ్తోనే ఇలా రబ్ చేసినట్టుగా కొంచెం కుంకుడుకాయ రసం ఎక్కువగా తీసుకునేసి మరక పోయేటట్టుగా ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో చూసుకునేసి అప్లై చేసుకోవాలి. నానబెట్టక ముందే అండి, నేనైతే శారీస్కి అక్కడక్కడ కనిపించిన చోటల్లా ఇలా అప్లై చేశాను. ఇంకా చీర కొంగు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నట్టుంటే చీర కొంగు కూడా అలా అప్లై చేశాను. తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసి సాల్ట్ అంద అలాగే ఉందేమో అనేసి నానబెడుతున్నాను. ఈ శారీ కూడా రెడ్ కలర్ పళ్ళు వచ్చింది కదండి, పళ్ళు నేనైతే నానబెట్టట్లేదన్నమాట. ఓన్లీ టోటల్ శారీని అలా నానబెట్టేసేసి పళ్ళుని ఒక సైడ్ పెట్టేశాను. ఇలా నానబెట్టాక ఎక్కువసేపు అనేది వాటర్లో ఉండనివ్వకూడదండి, కనీసం 3 నిమిషాలు అంతే, మ్యాక్సిమం 3 నిమిషాలు, మినిమము 1.5 మినిట్ అంతే అండి. అంతకుమించి ఎక్కువసేపు అనేది వాటర్లో నానబెట్టద్దండి, మళ్ళీ కలర్ ఫేడ్ కావడం కానీ లేకుంటే అంచులు ముడత రావడం కానీ అలా ఉంటుందన్నమాట. 3 నిమిషాల పాటు లేదంటే తక్కువ టైం అయినా కానీ అలాగే పెట్టేసేసి తర్వాత వాష్ చేసుకోవాలి. చూడండి 3 నిమిషాలు కావచ్చిందనమాట టోటల్ శారీ అంతా పక్క తీసేసి. ఇప్పుడు నేను పళ్ళు అనేది నానబెడుతున్నాను ఇలా, తర్వాతనే పళ్ళు అనేది నానబెట్టాలి, అప్పుడు కలర్ అనేది చీర కంటుకోకుండా ఉంటుంది. తర్వాత వాష్ చేసుకోవడం ఎలాగంటే సపరేట్గా నేను ఎలాంటి సబ్బు కానీ ఏమి యూజ్ చేయలేదన్నమాట. ఇందాక కుంకుడుకాయ రసం పక్కన ఉంది కదండి, అదే కుంకుడుకాయ రసం తీసుకునేసి మంచి మళ్ళనే చూడండి ఫాల్స్ వెనుక వైపు ఉంది కదా, అలా ఫాల్స్ వెనుక వైపు పెట్టేసి శారీ ఫ్రంట్ సైడ్ అండి హ్యాండ్తోనే ఇలా బ్రష్ వేయకుండా పై పక్కకి ఇలా వాష్ చేసుకోవాలన్నమాట చేత్తో. అదే మనం తిరుగు మళ్ళీ వేసామనుకోండి ఏమవుతుందంటే పోగులు దారాలు అన్నీ ఉంటాయి కదా, దారాలన్నీ దగ్గర పడ్డము, కుచ్చు కుచ్చు రావడం అలా ఉంటుందన్నమాట. అలాగే పళ్ళును కూడా అలాగే తీసేసి వాష్ చేస్తున్నాను. 3 నిమిషాల కంటే ఎక్కువసేపు నానబెట్టొద్దండి. పళ్ళును కూడా మంచి వైపుకి ఇలా తిప్పేసేసి కొంచెం కొంచెంగా కుంకుడుకాయ రసం వేసుకునేసి వాష్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ శారీ అండి, ఈ శారీ 3500 పడిందనమాట. ఇది తీసుకొని 5 ఇయర్స్ పైన అయిందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది రెడ్ శారీ, ఇందాక చూపించాను కదా సెల్ఫ్ శారీ అనమాట. ఇది చూడండి కలర్ పోతుంది, అందుకనే మనం ఎన్ని చీరలు నానబెట్టినా ఎన్ని చీరలు వాష్ చేసుకుంటున్నా సపరేట్ సపరేట్గానే నానబెట్టేసి వాష్ చేసుకోవాలండి. ఒక శారీకి ఉన్న కలర్ ఒక శారీకి అంటుకుంటూ ఉంటుంది కదా, ఇది ఆరెంజ్ కలర్లో కలర్ మారింది. ఇలా బార్డర్ను కూడా తిరగవేయకుండా మంచి మాల నుంచి ఇలా కొంచెం కొంచెంగా, ఈ నేను ఎక్కువసేపు కట్టుకోలేదు కనుక ఆ నీళ్ళే తీసుకునేసి రబ్ చేస్తూ వాష్ చేసుకున్నాను. ఇంకా ఈ చీర ముందుకు చూపించాను కదండి కుప్పడం పట్టు శారీ, ఇదంతా నీట్గా కొంచెం కుంకుడుకాయ రసం ఎక్కువ వేసేసి నీట్గా ఇలా హ్యాండ్తో రబ్ చేస్తూ వాష్ చేసుకుంటున్నాను. అంటే టీ మార్కులు ఎక్కడెక్కడ పడ్డాయి అనేది కొంచెం క్లియర్గా కనపరాలేదన్నమాట, చీరలో కలిసిపోయాయి. అందుకనేసి టోటల్ శారీ మొత్తానికి ఇలా చేత్తోనే కుంకుడుకాయ రసం వేసుకుంటూ అప్లై చేసుకుంటూ రబ్ చేస్తూ వాష్ చేసుకుంటున్నాను. పళ్ళు కూడా అలాగే వాష్ చేశాను. చూడండి ఈజీ అండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు, కొంచెం టైం తీసుకోవాలి అంతే. శారీస్ అన్ని వాష్ చేశాక చూడండి మీ చీరలు తలతల మిలమిల మెరుస్తూ ఉంటాయన్నమాట. ఇంకా 4 చీరలు అలాగే వాష్ చేశాను, బ్లౌజెస్ను కూడా వాష్ చేసి పెట్టాను. ఇంకా సపరేట్గా 2 బకెట్లలో వాటర్ తీసుకున్నానండి. అన్ని చీరలను కలిపి ఒకటేసారి పిండేయకుండా సపరేట్ సపరేట్గానే ఇలా టోటల్ చీరను మొత్తాన్ని ఇదిగోండి ఇలా ముంచాను, కొంగుతో పాటు పళ్ళుతో పాటు, ఎందుకంటే మనం అలాగే పెట్టాము కదా పళ్ళు సపరేట్ చేసేస్తాను. అందుకని ఒకసారి ఇలా బకెట్లో పిండిన తర్వాత పళ్ళు సపరేట్ చేసేసిన తర్వాత ఈ బకెట్లోకి వేశాను చీర అంతా, తర్వాత పళ్ళును చూడండి ఇలా అన్నమాట. చీరను మొత్తాన్ని ఒకటేసారి పిండేయకుండా పళ్ళు ఒక సైడ్కి వేసేసి తర్వాత ఈ బకెట్లోకి వేశాను, తర్వాత టోటల్గా ఇలా ముంచుతున్నాను చూడండి, ఇలా పిండేయాలన్నమాట. మా సైడ్ పిండేయడము దేవేయడం అంటూ ఉంటారు, ఏమనుకోదండి కొంచెము లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తే మాత్రం. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ శారీ అండి, చూడండి కలర్ పోతుంది,
అందుకనే చీరలు అన్నీ కలిపి మనం ఒకటేసారి నానబెట్టకూడదండి, సపరేట్ సపరేట్గానే నానబెట్టేసేసి పిండేసుకోవాలి. ఇదేమో రెడ్ కలర్ శారీ అండి, ఇది కూడా ఆరెంజ్ కలర్లోకి నీళ్ళు అనేది చూడండి ఎలా అవుతున్నాయో, ఇది కూడా కొంచెం కలర్ పోతుంది. అన్నట్టు చీరల రేట్లు అన్నీ చెప్పానండి. ఈ చీర ధర అయితే మాత్రం 12,000, ఇందాక మీకు చూపించిన రెడ్ కలర్ శారీ అయితే మాత్రము 9,000, క్రీమ్ కలర్ చీర మాత్రం 7,000, అలాగే పర్పుల్ కలర్ చీర వచ్చేసి 3,500. ఇంకా టోటల్ శారీస్ అన్నీ అలాగే పిండేశాను. తర్వాత మంచినీరు తీసుకున్నాను 4 బకెట్లలో, హాఫ్ హాఫ్ మైన. ఇక్కడనేమో కంఫర్ట్ వేస్తున్నానండి, మంచి స్మెల్తో ఉంటాయి, మనం ఎక్కువగా యూజ్ చేయం కదా పట్టు శారీస్ అందు, అలాంటప్పుడు మంచి సువాసనతో ఉంటాయి. ఒక్కసారి ఇలా అంటే ఎక్కువగా తీసుకోలేదన్నమాట, ఒక మూతమైన తీసుకున్నాను, 4 బకెట్లకు అదే వేశాను, కొంచెం మూత కంటే తక్కువగానే తీసుకున్నానండి. 4 బకెట్లలో యాడ్ చేశాను, షైనింగ్ కూడా వస్తాయి అన్నమాట. దీంతోపాటు రివైవ్, ఇదిగోండి ఇన్స్టెంట్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కూడా ఒక మూతమైన తీసుకున్నాను. శారీస్ కొంచెం స్టిఫ్నెస్ వస్తాయని, ఇదిగోండి 4 బకెట్లలోకి ఒక మూత సరిపోతుంది. టోటల్గా 30 రూపీస్ మైన కూడా నేను యూజ్ చేయలేదు చూడండి, 17 రూపాయలమైన కుంకుడుగాయలు, అలాగే ఒక మూతమైన కంఫర్ట్, అలాగే ఒక మూతమైన రివైవ్. ఇంకా నీళ్ళు అంటే ఇంకా అది నేనేం చెప్పలేను. ఇంకా 4 బకెట్లలో వేశాను. తర్వాత కొంచెం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి, కంఫర్ట్ అలాగే రివైవ్ అంతా మిక్స్ అయిపోయేటట్టుగా ఇలా మిక్స్ చేసుకునేసి మన శారీస్ అనేది పిండేసుకోవాలి. ఇదిగోండి చీర మొత్తాన్ని ఇలా టోటల్గా ఇలా బాగా తడవాలన్నమాట. రివైవ్ అలాగే మనం వేసిన కంఫర్ట్ అంతా శారీకి పట్టుకునేటట్టుగా 1-2 సార్లు ఇలా ముంచి తీసేసి మనం పిండకూడదండి. చీరల్ని ఎప్పటికైనా పిండితే ముడతలు వస్తాయన్నమాట. ఒకసారి ఇలా దేవేశాక అలాగే పక్కకు పెట్టేసేయాలి, నీళ్ళు ఒడిసిపోయేటట్టుగా. దేవేయడము పిండేయడము అని మాత్రం ఏమనుకోదండి, మా లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. ఇంకా ఈ శారీని కూడా అలాగే పిండేశాను. ఇది చూడండి పళ్ళు కలర్ పోతుంది అనుకున్నప్పుడు సపరేట్గా ఇదిగోండి ఇలా ఒకవైపు పెట్టేస్తే సరిపోతుంది, కలర్ అనేది ఫీడ్ కాకుండా ఉంటుంది, అలాగే ఇంకో చీరకు పట్టుకోకుండా ఉంటుందన్నమాట. ఇంకా మిగతా చీరలను కూడా అలాగే పిండేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి, ఈజీ మెథడ్ కూడా. ఇంకా బ్లౌజెస్ కూడా అలాగే పిండేసేసి కంఫర్ట్ పెట్టేశాను. ఎలాంటి వామ్ వాటర్ కానీ ఏమీ లేదండి, నార్మల్ వాటర్లోనే మనం ఇలా వాష్ చేసుకోవాలి. వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు అలా ఏం లేదన్నమాట. ఇంకా చీరలన్నీ ఆల్మోస్ట్గా కొంచెం నీళ్ళు ఒడిసిపోయాయి అన్నమాట. చీరలను మనం ఆరబెట్టడం కూడా చూడండి, ఇలా సింగిల్ పొర మీదనే ఆరబెట్టామనుకోండి ముడత లేకుండా ఉంటాయి. ఒకవేళ మనం ఇంట్లోనే ఐరన్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఒక్క పొర మీద ఇలా ఆరేసాక కొంచెం బార్డర్స్ ఉంటాయి కదా, బార్డర్ పట్టుకొని ఇలా టైట్గా మనం లాగామనుకోండి కొంచెం ముడత అనేది తగ్గుతుంది, బార్డర్స్ కూడా ముడత ముడత లెక్క ఉండవన్నమాట. మనం ఐరనింగ్ చేసుకొని కూడా ఈజీగా ఉంటుంది, ముడత ముడత లెక్క లేకుండా ఉంటాయి అన్నమాట. అలాగే బ్లూ శారీస్ కూడా అలాగే నేను ఇలా ఆరేసాను. సింగిల్ పొర మీదనే ఆరేయండి, ఎండకు ఆరేద్దండి, ఎండకు ఆరేస్తేనే చీరలు ఫేడ్ కావడం కానీ అలా జరుగుతాయన్నమాట. పట్టు శారీస్ కానీ ఏ శారీస్ అయినా కానీ నీడకే ఆరేయాలి. చూడండి చీరలన్నీ ఒక పొర మీద ఆరేసాను కదా, ఎక్కడన్నా ఏదైనా శారీకి డ్యామేజ్ రావడం కానీ లేకుంటే చీరలు ముడత రావడం కానీ ఏమీ లేదు చూడండి. ప్యూర్ పట్టు శారీ కాడ నుంచి నార్మల్ సిల్క్ శారీ వరకు అన్నీ వాష్ చేసి చూపించాను, ఇందులో ఎలాంటి డౌట్స్ లేదండి, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కనుక శారీస్ డ్యామేజ్ అవ్వవు, షైనింగ్ ఉంటాయి, లైఫ్ వస్తాయి మెయిన్గా. అదే మనం డ్రై వాష్కి ఇచ్చామనుకోండి వాళ్ళు ఎన్ని కెమికల్స్ యూజ్ చేస్తారో తెలియదు, శారీస్ ఎక్కడ డ్యామేజ్ అవుతాయి అని భయం ఉంటుంది, అంచులైతే ముడతొస్తూ ఉంటాయి, బ్లాక్ కలర్లోకి మారుతూ ఉంటాయి, కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, షైనింగ్ అనేది డల్ అవుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇంట్లోనే ఎన్ని వేల రూపాయల పట్టు చీరలైనా కానీ మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ బడ్జెట్తో మనం వాష్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నేను చూపించే ఈ శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ, ఇది ప్యూర్ పట్టు శారీ కాదనమాట, జరీ బార్డర్ వచ్చింది కదా, అలా జరీ బార్డర్ వచ్చినటువంటి మామూలుగానే కొంచెం ముడత వచ్చినట్టుగా అవుతాయి. అలాంటప్పుడు శారీస్ని ఇలా ఆరేసాక లైట్గా ఇదిగోండి ఇలా లాగామనుకోండి బార్డర్ను, ముడత అనేది తగ్గుతుంది, మనం ఐరనింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. పర్పుల్ కలర్ శారీ చూడండి ఆల్మోస్ట్గా ఆరిపోయింది. శారీస్ని ఇలా ఆరేసాక కొంచెం ఇదిలిచ్చినట్టుగా చూడండి, కొంచెం ఇలా ఇదిలిచ్చినట్టుగా అన్నామనుకోండి ముడత చాలా వరకు తగ్గుతుంది. ఈ శారీ చూడండి బార్డర్ అంతా కొంచెం అలాగే లైట్గా లాగాను, తర్వాత కొంచెంగా ఇదిలిస్తున్నాను, ఎక్కడ టీ మార్క్ అనేది కనపట్లేదండి, పోయిందని అనుకుంటున్నాను. షైనింగ్ చూడండి, తిరిగేసే ఆరేసాను. చీరలను ఎప్పుడైనా కానీ నీడకే ఆరేయాలండి, మనం ఎండకు ఆరేసామనుకోండి కలర్స్ ఫేడ్ అయినట్టుగా ఉంటాయి, అలాగే షైనింగ్ కూడా తగ్గుతాయి అన్నమాట, పూర్తిగా ఆరిపోవాలి, తేమ అనేది అస్సలు ఉండకూడదు. అలాగే బ్లౌజులు కూడా ఇలా తిరిగేసి ఆరేయాలండి,
కుట్లు అందు ఉంటాయి కదా, ఆ కుట్ల దగ్గర అందు నీట్గా ఆరిపోవాలి. ఎందుకంటే మనము డైలీ వేర్ చేసేటివి కాదు కదా, ఎలాంటి ఫంగస్ ఎలాంటి బ్యాక్టీరియా అది ఫామ్ కాకుండా ఉండాలంటే పూర్తిగా శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఆరాలి. ఇంకా బాగా ఆరిపోయాయండి, పక్క తీసాను. కర్టన్స్ వేసినాను కదా వాషింగ్ మిషన్లో, అవి కూడా అయిపోయాయి అనమాట, క్లీన్ అయిపోయాయి. ఇదిగోండి ఇలా ఆరేసాను, వైట్ కలర్ చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయాయో. హైడెక్సెల్ బెస్ట్ అండ్ బెస్ట్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, తప్పకుండా తెప్పించుకోండి. నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఉన్నాయి కదండి, అవన్నీ వేస్తున్నాను. వాషింగ్ మిషన్లో ఎప్పుడైనా క్లాత్స్ వేసేటప్పుడు ఎక్కువ లోడ్ అనేది వేయకూడదండి. 2 బ్యాచెస్కైనా మనం వేసుకోవచ్చు, కానీ ఎక్కువ లోడ్ వేసామనుకోండి నీట్గా క్లీన్ కావాలన్నమాట. చాలామంది మీరు కామెంట్ పెడుతూ ఉంటారు, అక్క మా బట్టలు నీట్గా వాష్ కావట్లేదు ఏం చేయాలనేసి. ఎక్కువగా ఒకటేసారి మీరు లోడ్ అనేది వేయకుండా 2 బ్యాచెస్ లెక్క వేయండి, నీట్గా వాష్ అయిపోతాయి. మంచి లిక్విడ్ డిటర్జెంట్ అనేది చూస్ చేసుకోండి, ఒకసారి హైడెక్సెల్ యూజ్ చేయండి. ఇంకా శారీస్ అనేది ఇంట్లోకి తీసుకొని వచ్చాను చూడండి, మడత పెడుతున్నాను. షైనింగ్ చూడండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, నీట్గా క్లీన్ అయిపోతాయి, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. అది మనం హ్యాండ్ వాష్, మన చేత్తో మనం వాష్ చేసుకున్నాం కనుక క్వాలిటీతో ఉంటాయి, లైఫ్ వస్తాయండి. అదే కదా మనకి ఇంపార్టెంట్. వేలు పెట్టుకున్న పట్టు చీరలు డ్యామేజ్ అయితే మన మనసుకి ఎంత బాధగా ఉంటుంది. చీరలు అంటే మన అందరికీ ఇష్టం కదా, అలాంటప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకునేసి ఇంట్లోనే మనము క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్నాం అనుకోండి, చీరల మీద ఇష్టం అలాగే ఉంటుంది, మనం బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. షైనింగ్ చూడండి శారీకి, రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది చీర, ముడత కూడా లేదు చూడండి. ఇలాగే మడత పెట్టేసి మనము కబోర్డ్లో పెట్టుకొని కానీ మనము యూజ్ చేసేటప్పటికి నీట్గా ఉంటుంది. నేనైతే ఐరనింగ్ చేయట్లేదు, ఎందుకంటే మా ఐరన్ బాక్స్ పాతదనమాట, అదంతా హెవీ వెయిట్ కాదు, ముడత అనేది పోదు కదా, అందుకని నేనైతే బయటనే ఐరనింగ్ ఇస్తాను. ఈ శారీ చూడండి, కుప్పడం పట్టు శారీ, టీ పడ్డ చీర అనమాట. ఇది కూడా నీట్గా వాష్ అయిపోయిందండి చూడండి, ఎక్కడ టీ మార్క్ అనేది కనపట్లేదు, చీర పళ్ళు కూడా ముడతలేదు, కలర్ కూడా ఫేడ్ కాలేదు. మనం ఇంట్లో క్లీన్ చేసుకున్నాం అనుకోండి కలర్ కూడా ఎక్కువగా ఫేడ్ కాదనమాట. అదే వాళ్ళు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారో, కొందరికైతే కొన్ని శారీస్ అయితే మాత్రం పూర్తిగా కలర్ పోతాయండి, అలా కాకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి బ్లూ కలర్ చీర, నాకు చాలా ఇష్టమైన శారీ అండి, తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను. టీ చీర మీద పడేసరికి చాలా బాధ అనిపించింది, అయినా నేనే వాష్ చేసుకుంటాను నాకు తెలుసు కదండి, అందుకని ఏం అంత బాధపడలేదు, కానీ ఊరికే మా పాపతో తిట్లు పడ్డా అంతే. చూడండి బార్డర్ ఎక్కడా షైనింగ్ తగ్గలేదు, ముడత లేదు. మనం ఐరనింగ్ నీట్గా చేపించుకుంటే సరిపోతుందండి, మనం ఇంట్లోనే ఐరన్ చేసుకోవచ్చు, లేకుంటే కానీ బయట అయినా ఐరన్ చేపించుకుంటే సరిపోతుంది. మా ఐరన్ బాక్స్ అంత వెయిట్ లేదండి, అందుకని నేను బయటనే ఇస్తాను. షైనింగు బార్డర్ చూడండి, ఇలా రెడ్ కలర్ బార్డర్ ఉన్న శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎక్కడన్నా గుడికి వెళ్ళినప్పుడు కట్టుకుంటే బాగుంటాయి కదా. ఇదేమో అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కట్టుకున్న చీర అండి, క్రీమ్ కలర్కి ఇలా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఈ చీర వచ్చేసి 7000 అండి, ఇది ప్యూర్ ఉప్పాడ పట్టు శారీ అండి. ఇది కూడా నీట్గా వాష్ అయిపోయింది, షైనింగ్ ఎక్కడ తగ్గలేదు. పళ్ళు చూడండి, పళ్ళు బార్డరు క్లాత్ అంతా ఎంత బాగున్నాయి కదా, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ రావండి. ప్రతి చీరను మనం డ్రై వాష్ చేయకుండా ఇంట్లోనే వాష్ చేసుకోవడం బెస్ట్ అండి. అంటే ఏమన్నా స్ట్రెయిన్స్ ఏమైనా మరకలు పడ్డప్పుడు అవి మనం ఇంట్లో వాష్ చేసుకుంటే పోవు అనుకున్నప్పుడు మాత్రం తప్పదు, కానీ నార్మల్గా ఇలాంటి మరకలు లేనప్పుడు అలా కట్టుకొని ఇలా విప్పిన చీరలను ప్రతిసారి మనం డ్రై వాష్కి ఇవ్వకుండా ఈ ఇంట్లోనే వాష్ చేసుకుంటేనే బెటర్ అండి. ఈ శారీ కూడా నీట్గా వాష్ అయిపోయింది చూడండి, ఇది కొంచెం కలర్ పోతుంది, రెడ్ కలర్ శారీ కూడా కొంచెం కలర్ వదులుతుంది. ఇంకా బ్లౌజెస్ కూడా నీట్గా ఆరిపోయాయి, బ్లౌజెస్ని కూడా ఐరనింగ్ ఇచ్చేటప్పుడు ఇలాగే తిరిగేసి ఇవ్వాలండి, తిరిగేసి వాళ్ళని ఐరన్ చేయమని చెప్పాలి. ఎందుకంటే వర్క్ బ్లౌజులకు వాళ్ళు ఐరన్ చేస్తే ఏమవుతుందంటే అండి, డైరెక్ట్గా పెడితే అవన్నీ ఊడొస్తాయి, చెమ్కీలు అయితేనేమి వర్క్ అంతా ఊడొస్తుంది, అందుకని తిరిగేసేసి ఇస్త్రీకి ఇవ్వాలి, ఇస్త్రీ చేయమని చెప్పాలి. ఇస్త్రీ చేపించాక చూపిస్తాను శారీస్, నీట్గా వాషింగ్ అయితే చేసుకున్నాను. ఇదిగోండి ఐరన్ చేయించాను, ఒక్కొక్క శారీ వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారండి ఐరనింగ్కు. ఇంట్లో ఐరన్ బాక్స్ వెయిట్ ఉన్నది ఉంటే కనుక ఇంట్లోనే ఐరన్ చేసుకోవచ్చు, నేనైతే బయటనే ఐరన్ చేయించాను. ఇదిగోండి
ఐరన్ చేసేటప్పుడు కూడా పేపర్ అందు వేస్తుంటారు కదా, అలా పేపర్ అందు వేయద్దండి. పేపర్ వేసినా కూడా మీరు తీసేయండి. పేపర్ వేసేసి అలాగే పెట్టేసామనుకోండి, పేపర్లో ఉన్న కెమికల్స్ ఏమైనా చిన్న చిన్న క్రిమి కీటకాలు అందు వస్తాయి అన్నమాట. అవి ఏమవుతాయంటే చీరలను కొడుతూ ఉంటాయి అన్నమాట, హోల్స్ పడతాయి. అందుకనేసి పేపర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చీరలలో పెట్టొద్దండి. ఒకవేళ వాళ్ళు ఇస్త్రీ చేసేటప్పుడు వేసినా కూడా మీరు తీసేసేయండి. నేనైతే ఇదిగోండి జిప్లాక్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అందులో వేసి పెడతాను అనమాట. లేకుంటే పెద్దవాళ్ళ పంచలు ఉంటాయి కదా, నార్మల్గా పట్టు చీరలు పెద్దవాళ్ళ పంచలు ఉంటాయి కదండి, అలాంటి క్లాత్ తీసుకునేసి దాంట్లో పెట్టి పెడతారు. నేనైతే నాకు ఎక్కువగా ఉన్నాయి పట్టు చీరలు, ప్రతి పట్టు చీర కల పంచలు కావాలంటే వీలు కాదు కదా అనేసి నేను ఇలా జిప్లాక్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఇందులోనే ఒక్కొక్క చీర ఒక్కొక్క బ్యాగ్లో పెట్టేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి. మంచి ఫ్రెష్నెస్గా ఉంటాయి, ఎలాంటి డ్యామేజ్ కావు, ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏమి ఉండదన్నమాట. అదిగోండి పైన అన్నీ నా పట్టు చీరలు, ఇవన్నీ నా నార్మల్ ఫ్యాన్సీ శారీస్ అలా ఉంటాయి. ఇవన్నీ పట్టు శారీస్ అండి, నేను అలాగే వాష్ చేసుకుంటాను. వేర్ చేశాక ఎక్కువ రోజులు అయితే అలాగే పెట్టేసాను. వితిన్ 2-3 డేస్ 4 డేస్ లోపల వాష్ చేసేసి ఐరనింగ్కి చేసి ముడతలు పడకుండా వెంటనే ఐరన్ చేపించాక ఇలా జిప్లాగ్ బ్యాగ్లో వేసి పెట్టామనుకోండి, ఎన్ని రోజులైనా లైఫ్ వస్తాయి, హ్యాపీగా ఉంటుంది. మనకు కూడా ఇంట్లోనే వాష్ చేసుకున్నాము, క్వాలిటీతో ఉంటాయి, డ్యామేజ్ కాకుండా ఉంటాయి. మనము యూజ్ చేయొచ్చు, మన పిల్లలకి ఇవ్వచ్చు, మన పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట. అదండి ఇంట్లోనే ఈజీగా 30,000 రూపాయల పట్టు చీరలను 30 రూపాయలతో వాష్ చేసుకోవచ్చు అనమాట. మనందరికీ యూస్ఫుల్ అవుతుంది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మీకు నచ్చే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.